లక్షలాది రూపాయలు విలువ చేసే పోరంబొక్క భూమిలో దర్జాగా ఇంటి నిర్మాణాల పనులు చేపడుతున్న అక్రమార్కులపై స్థానికులు వాలంటీర్ తిరగబడ్డారు. దీంతో పనులు ఆపివేసి అక్రమార్కులు తప్పుకున్నారు. చిత్తూరు తిరుపతి రోడ్డు మార్గాన చిత్తూరులో ఆర్వీఎస్ మెడికల్ కళాశాలలో ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 34 బి లో 82 సెంట్ల వాగు పోరంబొక్క భూమిలో దౌర్జన్యంగా కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్న వేమారెడ్డి అన్న తమ్ముళ్ళను స్థానికులు వాలంటీర్ అడ్డుకున్నారు. పనులు ఆపివేయాలని ఆందోళన పూనుకోవడంతో చేసేది ఏమీ లేక పనులు ఆపివేసి వెళ్లిపోయారు. రెవెన్యూ అధికారుల సహాయంతోనే అక్రమ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారని వాలంటీర్ మీడియాకు తెలిపారు. మాది పైపల్లి విలేజ్ కలగొండ పంచాయతీ పెనుమూరు మండలము. నేను పైపల్లి విలేజ్కి ఇక్కడ వాలంటీర్ని. ఇక్కడ ఆక్రమణ గురవుతుందని అబ్జెక్షన్ ఎన్నిసార్లు విఆర్ఓ చేసినా దానివల్ల స్పందించలేదు. దానివల్ల నేను మీడియాని ఆశ్రయించాల్సి వచ్చింది. దీని పైన తగు చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి వాళ్ళకంతా తీసుకోవాలని మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. 34B అనేది ఇది ఒక ఇంటి స్థలం వేరే వాళ్ళకి ఇచ్చారు. దాన్ని ఈయన హేమారెడ్డి అనే అతను దాన్ని పక్క తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్ చేసుకొని దాన్ని అతను ఇళ్ల స్థలం చేస్తున్నారు. ఇక్కడే పక్కనే వాగు పరంపోకంతా నీళ్లు పోతున్నది. ఇది 100 అడుగుల వాగు. దాన్ని ఆక్రపై చేసి వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేసి కట్టుకుంటున్నారు. నేను పోయి అడిగిన దానికి నా పైన దౌర్జన్యం చేస్తున్నారు హేమారెడ్డి అతను అనుచరులు. నా మీద గొడవ దిగి నన్ను కొట్టడానికి ప్రయత్నించినారు. ఇది మ్యాప్ అయితే ఇది 6 సెంట్లు ఆయన పట్టా రెండు పట్టాలు గీయాలని విఆర్ఓ ఒక పట్టా ఇచ్చారు సార్. 3 సెంట్లు ఇంకా 3 సెంట్లు ఇవ్వలేదనేసి ముందర కట్టుకుంటున్నాడు. ఆ తర్వాత అటాచ్ చేసి కట్టుకోవాలని ఆయన అంటున్నాడు. దానివల్ల అబ్జెక్షన్ ఆపిన దానికి మా మీద నువ్వు ఆపేదానికి నన్ను అడిగినారు. ఆర్ఎన్బి రోడ్డు కూడా ఉంది సార్. ఇది ఇంకా 6 అడుగులు చెప్పకుంది. 6 అడుగులు ఆర్ఎన్బికి దాన్ని కూడా దౌర్జన్యం చేసి ముందుకేసి కడగుపురంబోకు 100 అడుగులు వరకు ఉంది సార్. ఈ వాగుపురంబోకు ఆర్ఎన్బి అంతా టోటల్గా మిక్స్ చేసుకొని అతను సైటు ఇచ్చేసుకుంటున్నాడు. దాన్ని అడిగిన దానికి ఇది నాకు సంబంధించిన సైటు, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ వల్ల మీరు చేసుకోండి. నేను విఆర్ఓ కంప్లైంట్ చేసినా కూడా ఆయన ఇంతవరకు రియాక్షన్ తీసుకోవట్లేదు. నేను వాలంటీర్ని సార్. నేను వచ్చి అడిగిన దానికి నా మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్ హేమారెడ్డి అతను అనుచరులు. మాది ముత్రావల్ పంచాయతీ. మేము ఇక్కడ హోటల్ కట్టుకొని నివాసం ఉంటున్నాం. ఆర్వీఎస్ నగర్ ఇది. ఇక్కడ వచ్చి 34B లో 82 సెంట్లు వాగు పరంబోకుంది. ఈ 82 సెంట్లు వాగు పరంబోకుని మేము ఆల్రెడీ ఇక్కడ దేవుణ్ణి పెట్టాం. దేవుణ్ణి పెట్టి రాత్రికి రాత్రి ఎత్తేసినారు వాళ్ళే. సరే ఎత్తేసినారు ఏదో అయిపోయింది అని గమ్మున ఉంటే ఈ వదొచ్చి పిల్లర్లు వేస్తూ ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే మాకు వాళ్ళు ఉండరు. ఫోన్ వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో ఒకరితో పనే ఉంది. 10 మందికి సంబంధించిన జాగాది. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ ప్లాట్స్ ఇది. వాళ్ళ కై పక్కన ఉంటే వాడుకొని ఇబ్బంది లేదు. వాళ్ళ నేల పక్కన పాడు ఉంటే కూడా కమర్షియల్ ప్లాట్స్ అంటే అందరూ డబ్బిచ్చి కొనుక్కున్నారు. అడుగు ప్రతి ఒక్క అడుగు ఇక్కడ ఉన్నోళ్ళు 38 కుటుంబాలే సంతకాలు పెట్టినారు. నాకు 38 కుటుంబాలు సంతకాలు పెట్టినారు. ప్రతి ఎవరికి ఎవరు దీనికి ఇష్టపడటం లేదు. ఇతను మాత్రం మాకు లోకల్ లీడర్స్ సపోర్ట్ ఉన్నారు. మేము చేసుకుంటాము, మీ వల్ల ఇది ఏమైనా చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. వాగు సార్, 34B వాగు. ఇదే ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ నా నంబర్ నుంచే 3 టైమ్స్ ఇంటిమేట్ చేశాను. నేను 3 టైమ్స్ ఫోన్ చేశాను. ఒకసారి వచ్చి ఆపించినాడు ఆయనే, మళ్ళీ తర్వాత రావడం లేదు. ఆ విఆర్ఓ అయితే నువ్వు అడుగుంటే నీకు చేయించాను ముందుగా పట్టా అని చెప్తాడు. అంటే వాగు పరంబోకు ఎట్ట చేయిస్తారు? వాగు పరంబోకు ఎట్ల చేస్తారు? విఆర్ఓ కృపానందము, మీరు ముందుగా అడుగుంటే నాకు డబ్బిచ్చుంటే నేను చేయించేసి ఉంటాను కదా. అంటే వాగు పరంబోకు ఇచ్చే హక్కు ఎక్కడుంది? పట్టా ఎక్కడిస్తారు సార్? ఎక్కడ ఇచ్చేదానికి లేదు. ఇక్కడ ఆర్ఎన్బి రోడ్ ప్లస్ 7 ఫీట్స్ పైన ఉంది. అది కూడా ప్లస్ అది కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. మొత్తం ఇంక్లూడ్ చేసి మొత్తం దౌర్జన్యంగా ఇదంటా ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే మాకు లోకల్ లీడర్స్ సపోర్ట్ అంటే మమ్మల్ని చంపేస్తారా? ఇక్కడ లీడర్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని చంపేస్తారా? ఏమైనా చేసేస్తారా? భయపడి బతుకుతా ఉంటే ఎల్లకాలం భయపడుతూనే ఉన్నారు సార్. మా ఫస్ట్ వార్డు ముత్రావల పంచాయతీ అంత వరస్ట్ పంచాయతీ ఏది లేదు. ఇక్కడ ఉండే పంచాయతీలు కూడా అట్లా అట్నే ఉండాలి. భయపెట్టి పంచాయతీ భయపడి ఎన్ని రోజులు భయపెడతాము? ఎన్ని రోజులు భయపడలేము, ఎదురు తిరుగుతాం. అధికారులు ఎంఆర్ఓ, ఈవెన్ ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా కానీ వచ్చి కనీసం ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఫోన్లు చేస్తారంటే కనీసం విఆర్ఓ రాలే ఇక్కడికి. అంత రైట్ రాయల్గా ఉంటే నువ్వు అంత పట్టగా ఉంటే నీది ఉంటే నువ్వు చేసుకో. ఎవరు అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోనండి సార్. మనకొద్దు వాగు పరంబోకు, అది ఇచ్చేదానికి కాదు. ఇక్కడ 38 కుటుంబాలు ఉన్నాయి. 38 కుటుంబాలు సంతకాలు పెట్టున్నారు. అందరికీ అందరికీ పనికొచ్చే విధంగా వాటర్ ట్యాంక్. ఇంతవరకు నీళ్లు లేదు సార్, ఇక్కడ నీళ్లు లేదు. బోర్ వేసుకుంటాం, వాటర్ ట్యాంక్ కట్టుకుంటాం, ఇంకోటి చేసుకుంటాం. ఇక్కడ చేసుకొని ఏదో 10 మందికి ఉపయోగపడాలని నేను పోరాడుతున్నాను సార్ దీని గురించి.